ఇక్కడ పరిగెత్తుతా ఉన్నాడు. వెనకాల చేసుకోపోయినట్టే పైసలే నేను. నా మీద ఫోకస్ పెట్టాను అని అడిగారు, అడుగు పెట్టారు. వాటర్ ఫాల్ కింద అయిపోయింది, మళ్ళీ పై దాకా వచ్చి అదా మెట్లేకపోతే చదువుతాను ఈ సంగతి. కాళ్ళు నొప్పులు పడుతున్నాయంట. చూడండి ఫ్రెండ్స్, ఈ కొంచెం ఎక్కువ వచ్చేలేదు వీడికి అయిపోయింది అని. రేపు మళ్ళీ వీడు మెట్లు ఎక్కాలంట, ఎక్కుతాడంట. ఎక్కకపోతే చెప్పాడు సంగతి. ఒక వ్యూ పాయింట్ అనుకుంటా. అయితే చెట్ల మధ్యలో నుంచి పడవచ్చు. మూసారు మూడి పోతే వంగి రండి, వంగి వంగి రండి. జలపాతం పైకి వెళ్ళిపోతున్నాము. అక్కడి నుంచి పడ్డామంటే ఇంకంతే సంగతులు. ఓ అమ్మా, ఇంకా చాలా ఉన్నాయి. బ్రేక్ ఇక్కడ అప్పుడే అయిపోయాడు రా. బ్రేక్ అంటే ఇక్కడ అప్పుడే వాటర్ మట్టి అడగొద్దు. అందుకే ఇంకో వాటర్ బాటిల్ తీసుకోండి రా అని చెప్పింది నేను. ఇక్కడ స్నానాలు చేస్తూ ఉంటారు. అక్కడ ఇంకా జనాలు ఉన్నారు పైన. అరేదా కడుగుతాడు ఉందనుకుంటే. ఇంకో సెట్ ఉంది, వంగి రావాలా? ఏడరా వెనకాల గుళ్ళ కూడా ఉంటాయి, డ్యామ్ కూడా ఉంది. అడుగుళ్ళు పునీకుళ్ళు అంటారు. అన్నీ ఒకసారి ఉండేది వేరు, నీకు వేరుగా చెట్ల మీద చిక్కేది వేరు. ఉంటాయి ఉంటాయి చెట్ల మీద అక్కడక్కడ నీకు కనపడేవి వేరు అంటే. వాన పడితే మాత్రం ఇక్కడ ఉండకూడదు కదా. వాన పడితే ఉండకూడదు. కింద దాక్కోవడం ఏమని ఉంటే దాక్కోవడం కాదు, దాక్కునే సినిమా లేదు. వరకు జారిద్ది అంట కింద చూడు, మట్టి అంతే. మా ఇక్కడ మళ్ళీ వంగాలనా? మొత్తానికి వచ్చేసినాము వాటర్ ఫాల్స్కి. వాటర్ ఫాల్ ఏమో కానీ మాకు చెమట కూడా ఫాల్ అయింది.
వచ్చిన చెమట కడుక్కొని వెనక్కి పోవాలా. ఇలా ఇలాంటి నుంచి నీటి ఓట వస్తా ఉంది, కొంచెం చెమ్మ తగులుతా ఉంది పైనుంచి. దిగి దిగి దిగో వాటర్ ఫాల్ ఇట్లా పోవాలా. ఈ బాబు వాడు అలిసిపోయి వాటర్ తాగుతూ ఉన్నాడు. ఆ బాబు వస్తా ఉన్నాడు. ఇంకా మన వాడికి బాటిల్ బరువు అయిపోయినది. ఇంకా నడుచులు స్టార్ట్ చేసినాము. లేదంటే నీ పైసలు రావాలి. అక్కడ వాటర్ నీళ్ళు పడుతుంది చూడు.